రాష్ట్రంలో ఎస్సీ మరియు ఎస్టీల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దారిమల్లిస్తున్న విషయం వాస్తవమేనా? మీరందరూ అమ్మవారులే తల్లి. సమాధానం లేదండి. 2019 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మరియు ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి? అధ్యక్ష 2019 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మరియు ఖర్చు చేయబడిన నిధుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఈ ఎస్సీ కాంపోనెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు అధ్యక్ష కేవలం ఏ హెడ్ ఉంటే ఆ హెడ్ లోనే ఇస్తారు తప్ప ఇష్టానుసారం ఖర్చు పెట్టనకూడదు అధ్యక్ష. కేవలం ఆ పొద్దు కింద ఇస్తారు తప్ప వేరే దాన్ని ఖర్చు పెట్టే అవకాశం లేదని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అధ్యక్ష. అధ్యక్ష 2019-20లో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఏ విధమైన నిధులు కూడా విడుదల కాలేదు అధ్యక్ష. అదేవిధంగా ఖర్చు కూడా చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా 2020-21లో 49.44 కోట్ల రిలీజ్ అయితే ఖర్చు కూడా 49.44 కోట్ల ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2021-22లో 12.44 కోట్ల ఖర్చు విడుదలైతే మరి విడుదలైతే మరి 2022 జనవరితో విడుదలైన మరో త్వరలో వినియోగించబడుతుంది. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అధ్యక్ష 2019-20కి సంబంధించి 287.67 కోట్లు రిలీజ్ అయితే ఖర్చు కూడా 287.67 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 2020-21లో 450 కోట్లు మరి విడుదలైతే 415.58 కోట్లు వినియోగించడం జరిగింది అధ్యక్ష. 2021-22కి సంబంధించి సంబంధించి ఇంకా ఏ విధమైన నిధులు కూడా విడుదల కాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి 2019-20లో 60.50 కోట్లు విడుదల ఇస్తే మనం 60.50 కోట్లు కూడా పూర్తిగా ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2020-21లో 29.07 కోట్లు విడుదలైతే 29.07 కోట్లు పూర్తిగా మనం ఖర్చు చేసాం అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ విధమైన డబ్బులు కూడా ఆపలేదు. అదేవిధంగా మొత్తం ఖర్చు చేసామని తెలియజేసుకున్నాను. అదేవిధంగా 2021-22 సంబంధించి 29.79 కోట్లు రిలీజ్ అయ్యి అధ్యక్ష. దాంట్లో స్టేట్ నోడల్ ఏజెన్సీకి ఈ నగదు ఇంకా జమ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా విసిఆర్ అండ్ పిఓఏ చట్టం సంబంధించి ఇవన్నీ కూడా ఒక హెడ్ సార్. ఈ హెడ్ సంబంధించి వాళ్ళు కేవలం ఈ హెడ్ కింద ఇంత అమౌంట్ అని ఫిల్ చేస్తే తప్ప ఆ హెడ్ తప్ప వేరే హెడ్కి దీన్ని ఖర్చు చేయడానికి బదలైనా కానీ అవకాశం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అన్నది దీని ప్రతిదానికి కూడా మనం ఖర్చు పెట్టిన వివరాలు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మనం సప్లై చేయవలసి వస్తుంది. దీని మీద ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది అధ్యక్ష. అధ్యక్ష పిసిఆర్పిఓ చట్టం కింద 2019-20లో 48.14 కోట్లు రిలీజ్ అయితే దీంట్లో 33.23 కోట్లు మనం ఖర్చు చేసాం అధ్యక్ష. 2020-21 సంబంధించి 34.30 కోట్లు రిలీజ్ అయితే దీంట్లో మనం 52.12 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఇక్కడ 34.30 కోట్లు రిలీజ్ అయితే కేంద్ర ప్రభుత్వం మనం ఇక్కడ 52.12 కోట్లు మనం ఖర్చు చేసాం. అంటే అదనంగా ఖర్చు చేసాం ఈ ప్రభుత్వం. అదేవిధంగా 2021-22లో 9.20 కోట్లు రిలీజ్ అయితే దీంట్లో మళ్ళీ మనం 50.15 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే నిధులు విడుదల చేసిన దాన్ని కూడా ఎక్కువగా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పీసీఆర్ యాక్ట్కి సంబంధించిన ఖర్చులు చేసిన విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులు దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి 2019-20 గిరిజన తెగలకు సంబంధించి 341.61 కోట్లు రిలీజ్ అయితే 341.61 కోట్లు రిలీజ్ అయితే దీంట్లో మనం 281.25 లక్షల కోట్లు మనం ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2020-21లో 168.89 కోట్లు రిలీజ్ అయితే దీంట్లో మనం 104.29 కోట్లు మనం ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2021-22లో 178.27 కోట్లు రిలీజ్ అయితే దీంట్లో మనం 89.91 కోట్లు మనం ఖర్చు చేసాం. ఇంకా సమయం ఉంది అధ్యక్ష. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ నిధులు కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా డైవర్ట్ చేయడం జరగలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల కంటే కూడా అదనంగా ఖర్చు చేసాం తప్ప ఎక్కడ కూడా తగ్గించలేదని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేసుకుంటున్నారు.